వైసీపీ నాయకుల మీద బురద చల్లే కార్యక్రమాన్ని విరమించుకోవాలని టీడీపీ హయాంలోనే వేమగిరి జడ్పీ కొండలను కరిగించారని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరరావు ఆరోపించారు. కడియం మండలం వేమగిరి జడ్పీ కొండ ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అనంతరం ఆ కొండ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కడియం మండలం వైసీపీ మండల అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఈ జడ్పీ కొండ ప్రాంతంలో భూములను క్రమంగా తవ్వి కొన్ని వేల లారీలలో ఈ మట్టిని తరలించుకుపోయారు. సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులైనటువంటి వడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడైనటువంటి మార్గాని భరత్రామ గారిని మీద బురద చల్లాలని దురుద్దేశంతో ఈ వేళ ఇవన్నీ కూడా వక్రీకరించి ఇవన్నీ కూడా బురద చల్లుతున్నారు. ఎందుచేతంటే ఆయన ఈ వేళ బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మరి రాజమండ్రి పార్లమెంట్ చరిత్రలోనే ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు ఈ రకంగా ఎదుగుపోతున్నాడో, ఈ రకంగా రాష్ట్ర స్థాయికి వెళ్తున్నాడో అనే దుర్బుద్ధితో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మరి కుట్రపూరితంగా బురద చల్లే భాగంగా ఇక్కడ మండలం మీద మండలంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని దోచుకుపోయి వాళ్ళ హయాంలో ఈవేళ కొత్తగా మేమేదో చేసేసామని ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు పద్యాలు పాడుతున్నారు. అవన్నీ కూడా మరి పాత్రికే మిత్రులకి ఇప్పుడే చూపిస్తాం. గత నెలలో, గత సంవత్సరం ఇదే నెలలో మేము ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రెవెన్యూ సిబ్బంది అండదండలతో, తహసీల్దారి అండదండలతో ఇక్కడ కోట్లాది రూపాయల యొక్క మరి అక్రమ క్వారీయింగ్ జరుగుతుంది, దీన్ని ఆఫ్ చేయండి అని గత సంవత్సరం నవంబర్ లో మేము ప్రెస్ మీట్లు పెట్టాం. ఇక్కడ లోకల్ లో ఉన్నటువంటి పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. ఆ క్లిప్పింగ్స్ కూడా మేము ఇప్పుడు చూపిస్తాం. మరి అదే విధంగా ఈ భూమిని ఎవరు లీజుకిచ్చారనే విషయం కూడా మీకు రికార్డెడ్ గా అది కూడా మేము ముందు మీడియా ముందు మేము చూపించడం జరుగుతుంది. మేము ఏది మాట్లాడినా సాక్ష్యాధారాలతో, రుజువులతో మీ ముందు మాట్లాడడం జరుగుతుంది తప్పించి మేమేదో ఆరోపణలు మాత్రమే ఆలకలాగా ఆరోపణలు మాత్రం చేయడానికి మీడియా ముందు రాలేదు. మేము ఏం మాట్లాడినా ఆ మాటలకి సరిపడా సాక్ష్యం మీ ముందు పెట్టే మేము మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఇంత అక్రమ దందా చేస్తూ ఈవేళ మరి ఏదో జరిగిపోతుందని బయట ప్రపంచానికి కడియం మండలాన్ని మండలానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈవేళ ఈ నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరి ఇసగా ఏదో 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఒకళ్ళంటే, ఏదో మరి నర్సరీ అసోసియేషన్ ఎన్నికలను ఆఫ్ చేశారని ఇంకొకళ్ళంటే, ఇవన్నీ కూడా లేనిపోని ఇవన్నీ కూడా కావాలని బురదల్లే మరి వ్యవహారం చేస్తున్నారు. నర్సరీ ఎన్నికల గురించి మరి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నర్సరీ ఎన్నికలు మరి నర్సరీ అసోసియేషన్లో సభ్యులు కొంతమంది వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, లెక్కలు ఏం చెప్పడం లేదు, కోట్లాది రూపాయలకి లెక్కలు లేవని మా దగ్గర ఫిర్యాదు చేస్తే మేము అప్పుడు దీంట్లో ఏం జరుగుతుందనేది అప్పుడు మేము తెలుసుకుని ముందుకెళ్ళడం జరిగింది. దీనికి ఒక ఆడిట్ లేదు, ఒక లెక్కలు లేవు. తెలుగుదేశం వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి బురద చేయడం మామూలైపోయింది. అలా కాకుండా ఈరోజు మన రాజమండ్రి రూరల్లో కూడా ఈరోజు ఇక్కడ వేమగిరి దగ్గర మన వైఎస్ఆర్సీపీ వారు ఏదో అవినీతి చేసినట్టు భారీగా మాట్లాడుతున్నారు. కానీ మేము అడిగేది ఒకటే, ఈరోజు రాత్రి చెరువులు అయిపోతాయా? మేము అంటున్నాం, ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం వారు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు, వారు ఎన్ని చెరువులు చేశారని ఇక ప్రత్యేకంగా చెప్తున్నాను. మేము గత 3వ తారీఖుని సబ్ కలెక్టర్ గారు, నేను, రావిపేట రామచంద్రరావు గారు, స్టాలిన్ గారు ముగ్గురు వెళ్ళి సబ్ కలెక్టర్ గారికి ఒక విన్నపత్రం కూడా ఇచ్చాం. అదేంటంటే ఇక్కడ జెట్పిటిసి కొండ ఉంది, కొండ వాటర్ ఫుల్గా వచ్చేసి చెరువులు అయిపోతున్నాయి, దానికోసం తక్షణం ఏదో చర్య తీసుకోండి అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ పశువులు కానీ ఏదైనా అందులో పడిపోయి పిల్లలు కూడా ఆడుకుంటూ పడిపోయి, ఎందుకంటే చూస్తే ఒక 50-60 అడుగులు లోతుంది, ఏదైనా అయితే కూడా చాలా బాడీ కూడా దొరకదు అనే భయంతో ఒకసారి వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్తే సబ్ కలెక్టర్ గారు వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఏంటి ఇక్కడ జరుగుతుందని అడిగితే, ఎంఆర్ఓ గారు ఇది సెకండ్ ఫేజ్లో జగనన్న కాలనీల కోసం నిర్మిస్తున్న ప్లేస్ అండి, ఇది ఇది దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఇక్కడ దీనికోసం అంత పట్టించుకోవట్లేదు, లైట్ తీసుకున్నారు ఆ రోజు కూడా నుంచి, మేము చెప్పగానే కూడా లైట్ తీసుకున్నారు ఆ రోజు నుంచి, మేము దీనికోసం ఫైట్ చేస్తున్నాం. అదండి, ఇక్కడ నుంచి మిగతాది మన స్టాలిన్ గారు కంటిన్యూ చేస్తారు.